గత ఎనిమిది సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి సాధించింది ఎప్పటినుంచో తెలంగాణ కావాలి కావాలి అనే నినాదంతో ఉద్యమాలు చేసి దాదాపు పదిహేను వందల మంది ఆత్మ బలిదానాల తరువాత ఏర్పాటైన తెలంగాణ తెలంగాణ ప్రజలు రైతులు యువకులు వాళ్ళకి ఏమైనా మేలు జరిగిందా అని ఆలోచన చేస్తే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉవ్వెత్తున ఎగిసిపడింది అప్పుడు తెలంగాణ ప్రజాసమితి అని మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక పార్టీ కూడా ఆవిర్భవించింది ఆ తెలంగాణ ప్రజాసమితి తరఫున ఏకంగా పదకొండు మంది లోక్సభ సభ్యులు కూడా గెలిచారు తదుపరి ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఈ తెలంగాణ ఉద్యమంపై కాంగ్రెస్ పార్టీ నీళ్లు జల్లేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అవరోధము కల్పించిందే కాంగ్రెస్ పార్టీ ఆనాడే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవి మరొకసారి పంతొమ్మిది వందల డెబ్భై రెండులో జై ఆంధ్ర అనే ఉద్యమం పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రాంతంలో ఒక చారిత్రాత్మకమైన ఉద్యమం జరిగింది ఆ సమయంలో రెండు రాష్ట్రాలని వేరు చేసినా చాలా బాగుండేది చక్కగా రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల వలె అభివృద్ధి చెందేవారు ఆనాడు కూడా విలన్ పాత్ర పోషించింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి ఆ ఉద్యమంలో ఉక్కు పాదాన్ని మోపి అనేక మంది ఉద్యమకారులు మరణించారు జయాంధ్ర ఉద్యమంలో ప్రత్యేకాంధ్ర ఉద్యమం పంతొమ్మిది వందల రెండులో ఆ తదుపరి ఆ ఉద్యమాలు సమసిపోయినాయి పంతొమ్మిది వందల రెండులో ఏదో తూతూ మంత్రంగా సిక్స్ పాయింట్ అని ఏదో పెట్టి మభ్యపెట్టి కాంగ్రెస్ నాయకులను వశపరచుకుని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏ విధంగా అయితే జై తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చారో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆ జై ఆంధ్ర ఉద్యమాన్ని నీరు గార్చింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీని ఇద్దరు తెలుగు రాష్ట్రాలు కూడా వాళ్ళ అభివృద్ధికి అవ అవరోధంగా భావిస్తుంటారు నలభై ఐదు సంవత్సరాల తరువాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది రెండు వేల ఒకటిలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిద్దామనేదో పార్టీ పెట్టల ప్రజల యొక్క మనోభావాలను నాసరాగా తీసుకుని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండవసారి చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చినప్పుడు తనకి క్యాబినెట్లో స్థానం కలిగి కల్పిస్తాడని ఆశించాడు కానీ అప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి మాజీ సిబిఐ డైరెక్టర్ విజయరామారావు గెలవటం వల్ల ఆయన పి జనార్దన్ రెడ్డి అనే సీనియర్ నేతని ఓడించడం వల్ల విజయరామారావు సచీలుడు మంచి చరిత్ర గలవాడు జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తిని ఆయనకి రాష్ట్ర కేబినెట్లో అవకాశం కల్పించటం వల్ల కేసీఆర్ని డిప్యూటీ స్పీకర్గా పెట్టారు ఇకప్పటి నుంచి అసంతృప్తి జాలలు రగిలిపోతూ ఏం చేయాలని ప్రజల యొక్క ఆకాంక్షలను ప్రజల యొక్క ఆశలను ప్రజల యొక్క సెంటిమెంటల్ను ఆసరాగా చేసుకుని రెండు వేల ఒకటిలో ఒక ప్రత్యేక తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది పద్నాలుగు సంవత్సరాల అహర్నిశలు తెలంగాణ ప్రజలు తెలంగాణలో ఉండే పార్టీలన్నీ కృషి చేసినాయి తెలంగాణలో ఉండే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా రెండు రాష్ట్రాలుగా విభజించడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని లేఖను కూడా ఆనాటి యూపీఏ ప్రభుత్వానికి కూడా ఇవ్వటం జరిగింది ఇది ఏదో కేసీఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు రాజకీయ సంకల్పం వల్ల రాజకీయ పార్టీలన్నీ కలిసికట్టుగా ఒకే మాట ఒకే బాట ఒకే ఎజెండాతో మాకు ప్రత్యేక తెలంగాణ కావాలని కోరటం వల్ల పదిహేను వందల మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల ఆత్మ బలిదానాల ఫలితం వల్ల తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది కనుక మేము సాధించాం మేము సాధించాం టీఆర్ఎస్ పార్టీ సాధించామంటే అది వాస్తవము కాదు తెలంగాణ ప్రజలు ఏం ఆశించారు మన బతుకులు బాగుపడతాయి ఉండే నిరుపేదల యొక్క స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి పేదరికం నుంచి మనం బయటపడతామని ఆశించారు మూడే ఎజెండాలో మూడే అంశాలు నిధులు నీళ్లు నియామకాలు తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో ఆంధ్ర పాలకులు వివక్ష వహిస్తున్నారనేది ఒకటి కనుక మన నిధులు మన ప్రాంతంలోనే ఖర్చు పెట్టుకోవాలనేది ఒకటైతే రెండు నీళ్లు కృష్ణా గోదావరి జలాలు కృష్ణా గోదావరి నదులు తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్న ఆ నీటిని తెలంగాణ రాష్ట్రం వినియోగించుకోకుండా ఆంధ్ర పాలకులు చర్యలు తీసుకోవటం లేదు అని నీటి వినియోగంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని నీళ్ళనేది రెండవ అంశంగా పెట్టారు మూడు నియామకాలు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు పొందుతున్నారు గవర్నమెంట్ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళే అధికంగా లబ్ధి పొందుతున్నారనే అంశంతో మూడు అంశాలతో ఈ ఉద్యమం ఉవ్వెత్త ఎగిసిపడింది మరి మిలియన్ మార్చి కానీ తర్వాత ట్యాంక్ బండ్కి ముట్టడి కానీ ఇవన్నీ కార్యక్రమాలు కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే చేసింది కాదు ఏదేమైనా రాజకీయ పార్టీలతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల యొక్క త్యాగాలను మాత్రం మనం మరవలేం ఈరోజు ఉద్యమకారులు ఎక్కడున్నారో కూడా తెలియదు ఆనాడు ఉద్యమంలో పెట్టిన కేసులు ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఆ ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులు ఇంతవరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించడంలో పూర్తి వైఫల్యం చెందింది ఉద్యమకారులు పోయారు త్యాగాలు చేసిన వారు పోయారు ఎవరైతే సమైక్యాంధ్ర నినాదం జై సమైక్యాంధ్రని రాజశేఖర రెడ్డి అనుచరులుగా ఉంటున్నవారు అలాగే జై సమైక్యాంధ్రని చంద్రబాబు నాయుడికి అనుచరులుగా ఉంటున్న వాళ్ళు పార్టీలు మారి ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవిస్తున్నారు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో కోటలిలో ఉన్నదంతా కూడా వలసవాదులే అసలు సిసలైన ఉద్యమకారులందరికీ పొమ్మన లేక పొగపెట్టిన విధంగా వాళ్ళందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది ఇక డబుల్ బెడ్రూమ్లు అన్నారు డబుల్ బెడ్రూమ్లని నమూనా చూపించారు ఎక్కడా కూడా ఎవరికి రాష్ట్రంలో అందిన దాఖలాలు లేవు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు హుష్కాకి అయిపోయింది దళితుడి గురించి ఆలోచన లేదు ప్రతి దళితుడికి మూడు ఎకరాల భూమి అన్నాడు అది లేదు ఇంటింటికి ఉద్యోగం అన్నాడు ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోగా నేను ఇంటింటికి మీకు కొళాయిస్తున్నాను ట్యాపిస్తున్నాను నల్లా ఇస్తున్నాను సంతృప్తి చెందండి ఇంటింటికి ఉద్యోగం సాధ్యపడుతుందా అంటున్నారు ఈ విధంగా అప్పటి ఉన్న నీటి ప్రాజెక్టులన్నింటినీ కూడా రూపు మార్చి కాళేశ్వరం అనే ప్రాజెక్టు రూపకల్పన చేసి ఇరవై వేల కోట్ల అంచనాతో ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టుని ఈరోజు లక్షా ఇరవై వేల కోట్లకు అంచనాలు పెంచి కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం సహాయపడింది అంటున్నారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కొన్ని చెరువులు నిండినాయి కొన్ని చోట్ల కాలువలు తవ్వారు కానీ దీనివల్ల ఒక్క ఎకరము కూడా అదనపు సాగులోకి రాలేదనేది రైతులు వాపోతున్నారు ఈ కాళేశ్వరము మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీలో ఉండే నాయకులు కాంట్రాక్టర్లు జేబులు నింపడానికి రూపు రూపు కల్పన చేసిన పథకాలు తప్పనిచ్చి ప్రజలకు వాటి వల్ల ఏమాత్రం జరగలేదని కేంద్ర ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టుకి యాభై ఐదు వేల కోట్లు అప్పులిస్తే కేంద్రం ఏం చేసింది కేంద్రం ఏం చేసింది అని విమర్శించటం తగునా కేసీఆర్ కని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు వ్యవసాయదారుల యొక్క రైతుల యొక్క స్థితిగతులు మారలేదు కౌలు రైతుల ఆత్మహత్యలు ఆగలేదు యువకులు ఉద్యమం చేసి రాష్ట్రంలో ఉన్న మూడు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వని అడిగితే ఆ ఒత్తిడి భరించలేక కేవలం ఎనభై వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేశారు నిరుద్యోగ భృతిస్తానన్నారు నిరుద్యోగ భృతి ఎక్కడా ఇచ్చే దాఖలా లేవు ఇచ్చిన దాఖలాలు లేవు హుష్కాకి అయిపోయింది హామీలన్నీ కూడా నీటి మీద రాతలులా అయిపోయినాయి తెలంగాణలో వచ్చింది ఇది సామాజిక తెలంగాణ కాదు ఇది కుటుంబ పాలన మళ్ళీ ఆనాటి నిజాం కాలన నిజాం కాలము నాటి పాలన పునరావృతమైందని మళ్ళీ గడియల పాలన కాల్ముక్త బాంఛననే కాల్ముక్త బాంఛన అనే సంస్కృతిని ఇంకా తెలంగాణ ప్రజలు అలానే ఉండాలని ఆశిస్తున్నారని ఇది కుటుంబ పాలన తెలంగాణలో నిరుద్యోగులకు ఎవరికీ ఉద్యోగాలు రాలేదు కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ కొడుకు కేటీఆర్ కూతురు కవిత మేనల్లుడు హరీష్ రావు మరొక సమీప బంధు సంతోష్ కుమారు రాజ్యసభ సభ్యుడు ఈ విధంగా తన కుటుంబం బాగుపడింది కుటుంబ పాలనను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలను జాగృతపరుస్తూ ఉంది ఈ విధంగా సగటు తెలంగాణ పౌరుడు యొక్క స్థితిగతులు కానీ జీవన ప్రమాణాలు మెరుగుపడటంలో గత ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర పరిపాలన గాడి తప్పిందని భావిస్తున్నారు రాష్ట్ర విభజన రెండు వేల పద్నాలుగులో జరిగేటప్పుడు మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల కుప్పగా చేశారు రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఈ అప్పు అంటే పుట్టిన ప్రతి పసికందు యొక్క తలపై రెండున్నర లక్షల రూపాయల అప్పు ఉందని మనం గుర్తించాలి కనుక మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పులను ఊపిలో నెట్టటానికి తన పరిపాలనా దక్షతను వినియోగించాడు కేసీఆర్ అంటున్నాడు ఇక ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీ పెట్టి జాతీయ రాజకీయాల్లో చక్రం దిప్పాలని విడిచి సాము అన్న విధంగా తెలంగాణ రాష్ట్ర పరిపాలనను గాలికొదిలి వివిధ రాష్ట్రాలను పొలిటికల్ టూర్ చేస్తున్నాడు కేసీఆర్ ఇక కేసీఆర్ మరొక రకంగా చరిత్రకెక్కాడు రెండు వేల పద్దెనిమిది నుంచి సెక్రటేరియట్ లేదు ఆయన ఎప్పుడు కూడా సెక్రటేరియట్కి వచ్చిన దాఖలా లేవు సెక్రటేరియట్ ఉంటే సెక్రటేరియట్కి రావాల్సి వస్తుంది ఫామ్ హౌస్లో పడుకోవటం కుదరదని చక్కగా లక్షణంగా ఉన్న సెక్రటేరియట్ని కూల్చివేసి ఎనిమిది వందల కోట్లతో కొత్త భవనాల నిర్మాణం అని చెప్పి గత నాలుగు సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ మళ్ళీ సెక్రటేరియేట్ నిర్మాణం జరిగితే రావాల్సి వస్తుందని ప్రగతి భవనం ఫార్మ్ హౌసులకు పరిమితమై ముఖ్యమంత్రి తన స్థానంలో సెక్రటేరియట్లో సచివాలయంలో కూర్చోకుండా పరిపాలించిన చరిత్రకెక్కిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే కేసీఆర్ తర్వాత మంత్రులు ఎక్కడ పరిపాలన చేస్తున్నారు సెక్రటరీలు ఎక్కడ కూర్చున్నారో ఎవరికి వారే యమునా తీరేలా డిపార్ట్మెంట్లు సచివాలయం ముక్కలు చెక్కలై ఎక్కడ పరిపాలన జరుగుతుందో ప్రజలు అయోమయం గందరగోళానికి గురయ్యారు ఈ విధంగా అడుగడుగున వైఫల్యం చెందిన కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్లో ఉండే ప్రజాస్వామ్యబద్ధంగా పదవులు పొందిన వారు వ్యక్తిగత స్వార్థంతో వారి ఆస్తులను పెంచుకున్నారు ప్రజల యొక్క స్థితిగతులు మార్చడంలో పూర్తిగా వైఫల్యం చెంది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల్లో ఉండే నాయకులను ప్రోత్సహించి టీఆర్ఎస్ పార్టీలోకి తెచ్చి అసలు సిసలైన ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం చేసిందని విద్యార్థులు ఉద్యమకారులు ఆగ్రహవేశాలతో ఊగిపోతున్నారు ఇటువంటి కుటుంబ పాలన మాకొద్దు మాకు సామాజిక తెలంగాణ కావాలి అని ఉద్యమిస్తున్న తరుణంలో ముందస్తు ఎన్నికలు జరిగిన ఇరవై ఇరవై మూడు నవంబర్లో ఎన్నికలు జరిగిన టీఆర్ఎస్ పార్టీ గడ్డు కాలము గడ్డు పరిస్థితి ఎదురవ్వబోతా ఉంది బీజేపీ బాగా ఎదిగి నువ్వా నేనా అనే పరిస్థితిలో ఈ టిఆర్ఎస్ పార్టీని ఓడించి కమల దళం కాషాయ జెండా తెలంగాణలో ఎగురవేయని ఒక దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్న తరుణంలో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని మోదీని వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తూ మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పులు కూడా పుట్టని పరిస్థితులలో ఆర్థిక పరిస్థితి తెలంగాణలో సంక్షోభంలోకి నెట్టబడి రాబోయే కాలంలో ఉద్యోగుల జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని ఆర్థిక రంగ విశ్లేషకులు భావిస్తున్నారు